ప్రభు శరీరం మిగిలిపోయింది, అందరికి చూడాలి, ప్రభు శరీరం మిగిలిపోయింది, అలాగే ప్రభు రక్తం కూడా మిగిలిపోయింది, ప్రభు రక్తం కూడా మిగిలిపోయింది. దీని అర్థం ఏంటంటే ఇంకా రక్షణ పొందవలసిన వారు ఇంకా ఉన్నారు అని, రక్షణ పొందవలసిన వారు ఇంకా ఉన్నారని. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రక్షణ పొందిన మీరు ప్రార్థన చేయాలి, ప్రభు మేము కాదు, మేము మాత్రమే కాదయ్యా, ఇంకా అనేక రక్షణ పొందాలి, నేను రక్షణ పొందినట్టుగా కొందరైనా ఈ రక్షణ సిద్ధపరచాలి, అంటే ఇప్పుడు నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసి ఇక్కడ నుండి రక్షణ మీరు పొంది ఎలాగ సంతోషిస్తున్నారు అనేక రక్షణ అందరూ నడిపించాలని ప్రభు పేరిట ప్రేమ పూర్వక మేము నిర్ణయం చేస్తున్నాము. మీరు ప్రార్థనలో తప్పకుండా అయ్యా నేను ఒక ఆత్మని రక్షించాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి అనేక మంది మరి ఇంకా రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఇంతకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. హల్లెలూయా. వచ్చిన ఈ సమయంలో మీరు అందరూ మరి నూతనంగా బాప్టిస్టులు పొందారు కనుక మరి బాప్టిస్టులు పొందినటువంటి వారు ఇలాగూ నెల నెల మీకు మరిన్నో సంస్కరణ జరుగుతుంది. సంస్కరణ జరిగేటప్పుడు మీరు అక్కడ చేయవలసినటువంటి అనుభవాలు ఏంటంటే మరి ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఒకటి, అపోస్తుల బోధయందు ఉండాలి. చూడాలి అపోస్తుల బోధలే వినాలి. ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు, అపోస్తుల బోధ వినాలి. అంటే ఆ అపోస్తుల బోధ ఏంటంటే మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, అభిషేకం, ఇవి ఆ బోధలో ఉంటాయి. అర్థమైందా? తర్వాత రెండోది ఏంటంటే సహవాసం, సంఘాలు సంఘంలో సహవాసం కలిగి ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి. బాప్తిస్మం ముందని కదా నేను ఎలాపోయినా పర్వాలేదులే అది అనుకొని మీరు మందిరాన్ని మానుకోకుండా సంఘ సహవాసాలు అంటే మందిరానికి వెళ్తూ సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. ఇప్పటివరకు లోకంలో సహవాసం చేశారు, ఇప్పుడు ఆ సహవాసం విడిచిపెట్టి ఇప్పుడు సంఘంతో దేవుని ప్రజలతో సహవాసము చేయాలి. తర్వాత మూడవది ఏంటంటే రొట్టె విరవాలి, సంస్కారణ తీసుకోవాలి. సంస్కారం తీసుకోవడం మర్చిపోకూడదు. నెల నెల మీకు మందిరంలో ఎప్పుడు సంస్కారం ఉంటుందో ఎప్పుడు ఎప్పుడు ఇచ్చినా ఆ సంస్కారం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు. పోయినా సంస్కారం తీసుకోవాలి. సంస్కారం తీసుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుని వాక్యం ఉంది, అబ్రహాములకు మెల్కీసెదెక్ అనే యాజకుడు అబ్రహాములకు రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చినప్పుడు అబ్రహాము ఆ రొట్టెను ద్రాక్ష రసాన్ని తిన్నాడు. అబ్బైనా మీరు ఇప్పుడు తిన్నారు కదా, తిన్నాడు. తిన్న తర్వాత ఏం చేశాడు అబ్రహాం అంటే తన రాబడి అంతకుడు దశమ భాగం ఇచ్చాడట యాజకుడికి. అదేనా యాజకుడిని ఏమి ఇచ్చాడు, దశమభాగం ఇచ్చాడు. కనుక మీ దగ్గర మీకు వచ్చేప్పుడు రాబడి ఏదైనా అందులో నుండి మీరు దశమభాగం తీసి సంస్కారార్థన రోజున మీరు మందిరంలో దేవుని సేవకులకు మీరు చెప్పండి, అప్పగించాలి. అదేనా కనుక దశమభాగం ఒక్క మర్చిపోకూడదు. తర్వాత మరో విషయం ఏంటంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ విషయాలన్నీ కూడా ఎలా ఉన్నట్టు రాయబడి ఎడతెగకుండా చేయాలి అని రాయబడి ఎలా ఉండాలట, ఎడతెగకుండా చేయాలి. ఎప్పటి వరకు అంటే మన 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 యొక్క పోకడ వరకు, లేక ఏసయ్య రాక మన మరణం వరకు, లేక ఏసయ్య రాక వరకు ఈ కార్యాలన్నీ కూడా చేయాలి. ఎన్ని విషయాలు చెప్పాను మీకు చెప్పండి, ఒకటి అపోస్తల బోధ, రెండోది సంఘ సహవాసం, మూడోది రొట్టె విరుచిట, నాలుగవది దశమ భాగం, ఐదవది ప్రార్థన చేయటం. ఈ ఐదు అనుభవాలు మీరు గుర్తుంచుకొని మరి ప్రార్థన చేసి మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఏసఐ రాకడ వరకు ఎదురు చూస్తూ ఏసఐ రాకడలు ఎత్తబడి దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు సంస్కారం తీసుకొని అలాగే నూతనంగా బాప్తిస్మం పొందినటువంటి మీరు కానుకలు ఏమైనా మీరు ఇప్పుడు సిద్ధపరిచి ఉంటే మరి మీరు కానుక తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క గౌరవంగా వేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీ అందరికీ కూడా నేను ప్రార్థన చేయబోతున్నాను. మరి ఇక్కడ వచ్చి కానుకలు వేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ పేరు సమర్పించు.